ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి పింకీ ఏడుస్తుంటే హనీ మాస్టర్ ఓదారుస్తారు. కనీసం మానస్ కూడా అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పింది ఏ రీజన్ కరెక్టే అని చెప్పవచ్చు కదా అని ఏడుస్తుంది. తను ఏడుస్తుంటే హనీ మాస్టర్ ఓదారుస్తారు. అప్పుడే మానస్ వస్తాడు, తినలేదా నువ్వు అని అంటాడు. తినలేదు అని హనీ మాస్టర్ చెప్తారు. సో అలా డ్రామాలు చేయడము నాకు రాదు అని పింకీ అంటుంది. మానస్ పింకీకి తినిపిస్తూ ఉంటాడు. కాజల్ రవితో సడన్గా నామినేట్ చేశావు అంటే నన్ను ఫ్రెండ్ని కాదా అని అంటుంది. ఇంతవరకు కూడా నేను నా వైఫ్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా, కానీ నీకు నేను ఇస్తున్నాను. సో ఇది కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడమా అని, అప్పటి నుండి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అంటే ఓకే సారీ దానికి అని కాజల్ రవికి సారీ చెప్తుంది. ఇక క్యాప్టెన్సీ పోటీదారుల టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. బంగారు కోడి పెట్టే టాస్క్, ఎవరు అందరికంటే ఎక్కువ ఎగ్స్ పట్టుకొని దానికి వాళ్ళ ఫోటోని అతికించాల్సి ఉంటుంది. ఆ గుడ్లను వాళ్ళ వాళ్ళ నెస్ట్లోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. సో బజర్మోగాని కోడికూత రాగానే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ ఎగ్స్ తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫొటోస్ని అతికిస్తారు వాటిపైన. తర్వాత గుడ్ల వర్షం కురుస్తుంది, అందరు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. సన్ని బాస్కెట్లోంచి, హనీ మాస్టర్ బాస్కెట్లోంచి ప్రియ గారు ఎగ్స్ తీసేసుకుంటారు. ఎవరు తీసుకున్నారంటే నేనే తీసుకున్నా అని ప్రియ గారు చెప్తారు. తర్వాత ప్రియా మనస్కి ఎవరికి తెలియకుండా ఎగ్స్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని జెస్సి షణ్ముఖ్ చూస్తారు. జెస్సి షణ్ముఖ్తో అంటారు, చూడు మనస్కి ప్రియ గారు ఏదో ఇచ్చారంటే చూస్తున్నా ఎగ్ ఇస్తున్నారా అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. సో ఆడితే కరెక్ట్గా ఆడాలి, చెతగనల్లాక ఆడకూడదు అని చెప్పి సన్ని అంటాడు ప్రియ గారిని. కరెక్ట్గా ఆడండి, ఒక మూల కూర్చోండి, నేను దొంగలిస్తా చేస్తా అని అని ఆడొద్దు అని అంటే ప్రియా గారు టెడ్డీలను దొంగతనం చేసినప్పుడు నేను చేయలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పాడు, అది ఆడవాళ్ళలాగా చేతకంతనం లెక్క ఉన్నది, ఎవరు నువ్వా నేనా అని అంటారు. సో అక్కడ కొంచెం చిన్నగా రూడ్గా జరుగుతుంది కన్వర్సేషన్ అనేది. తర్వాత వచ్చేసి మా విశ్వకి బిగ్ బాస్ గారు ఎవరి బాస్కెట్లో ఎవరి నెస్ట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో కౌంట్ చేయమని చెప్తారు. బజర్ మోగానే టాస్క్లోనే ఫస్ట్ రౌండ్ పూర్తయిపోతుంది. సో ఎవరి నెస్ట్లో ఎన్ని ఉన్నాయి, నెస్ట్లో ఉన్న ఎగ్స్ మాత్రమే కౌంటింగ్ అని చెప్తారు. అప్పుడు విశ్వ కౌంట్ చేసి జెస్సి 18, షణ్ముఖ్ 12, కాజల్ 1, సిరి 23, సన్ని 23, మానస్ 32, పింకీ 0, శ్రీరామ్ 14, హనీ మాస్టర్ 13, సిరి 10, రవి 12, విశ్వ 18 అని కౌంట్ చేసి చెప్తాడు. ప్రియా గారు ఏమి ఆడలేదు కాబట్టి 0 ఉంటుంది ప్రియా గారికి. సన్నికి కూడా తెలుసు ప్రియా గారు మానస్కి ఎగ్స్ ఇచ్చిన విషయం అని రవి చెప్తాడు హనీ మాస్టర్తో. పింకీ స్విమ్మింగ్ పూల్లో దూకి మరీ తీసుకున్న ఎగ్స్ అన్ని టోటల్గా మానస్కి ఇచ్చింది. ఇక్కడ గేమ్ అసలు ఆడటమే లేదు, గేమే కనబడట్లేదు అని డిస్కషన్ చేసుకుంటారు శ్రీరామ్ కాజల్. కాజల్ సిరిని, నా ఒక్కదానివే నువ్వు ఎందుకు తీసుకున్నావు, అందరూ తీసుకోవచ్చు కదంటే నేను అందరూ తీసుకుంటా అని పరిగెత్తాను, బట్ నాకు ఇక్కడ ఫస్ట్ ఇవే కనిపించాయి కాబట్టి నేను ఇవే తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది. జెస్సి సిరితో నువ్వు బెడ్ చెక్ చేసావు అని అంటాడు. నేను అసలే నేను బెడ్ దగ్గరికి రాలేదు, నేను అక్కడ ఏం చెక్ చేయలేదు అని సిరి చెప్తుంది. అయినా జెస్సి నమ్మడు. సో అక్కడ నుండి కనిపిస్తే మా బిడ్డే కనిపిస్తుంది కాబట్టి అలా అడిగాను అని అంటాడు జెస్సి. ప్రతి దానికి నన్నే బ్లేమ్ చేస్తారు అని సిరి ఏడుస్తుంది. పింకీ ప్రియాగారితో కాజల్ ఏది చేసినా రెచ్చగొట్టినట్టే అనిపిస్తుంది, నాకే అలా అనిపిస్తుందా, ఇంకెవరికైనా అలా అనిపిస్తుందా అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. మానస్ అన్నితో నిన్న ఏమైనా అంటే నేను భరించలేను, నీకు నాతోటి 15 ఫ్రెండ్షిప్ లేదు కావచ్చు కానీ 3 weeks ఫ్రెండ్షిప్ ఉన్నది. సో నిన్న ఎవరైనా ఏదైతే చెప్తే నేను భరించలేను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.